माजी एंपी कोंडा विश्वेश्वर रेड्डी तेलंगाणा इंटी पार्टी अध्यक्षुडु चेरुकु सुधाकर్ తో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, హుజూరాబాద్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. హుజూరాబాద్ ఎన్నికలు పార్టీల మధ్య పోటీ కాదని కేసీఆర్ ఈటెల రాజేందర్ మధ్య పోటీ అన్నారు. పార్టీలకు అతీతంగా త్వరలో ఉద్యమకారులు వేదిక పెట్టి హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని అన్నారు. అన్ని పార్టీల నాయకులు ఈటెల రాజేందర్కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మేము అంగీకరించడం ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలు హుజూరాబాద్ ఎలక్షన్స్ పార్టీల మధ్యన కాదు, ఇది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము అండ్ ఆ కుటుంబం ఒక వ్యక్తి ఈటల అనే మంత్రిని ద్రోహం చేసిండు, ఆ ఇద్దరి మధ్యన కొట్లాట కానీ ఇది టిఆర్ఎస్ బీజేపీ కొట్లాట కూడా కాదు అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ కొట్లాట కాదు, మా కొట్లాట కాదు. కానీ ఈటల అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను రిప్రజెంట్ చేస్తారు, అందుకే తనకు మేము సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము అని నిర్ణయానికి వచ్చినాము. అండ్ తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నేనైతే ఈటల గారు చేస్తాను, అంటే దాన్ని తప్పర్థం చేసుకోవద్దు, బీజేపీకో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇది సపోర్ట్ చేస్తే ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం చేస్తుండొచ్చు కానీ బయటకు మాట్లాడరాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు బయట మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని కాదు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కొరకు కొట్లాడుతుండ్రు అని అర్థం చేసుకోవాలి. ఈ కొట్లాటలో ప్రతి తెలంగాణ వాది షామిల్ అవుతాడు, అక్కడ పోతాడు, ఈటలను గెలిపిస్తుందని ప్రయత్నం చేస్తాడని నేను